कर्नाटक राष्ट्र राहुल गांधी गार उपन्यासा अडम पेको भारतीय जनता पार्टी कक्ष साधि चर्क पापड़ो कर्नाटक प्रजु तिपिकोटू कर्नाटक प्रजु भारत जोड़ो प्रभाव तो विस्पष्ट तीर्बो फलता कर्नाटक के परमित कर्नाटक फलता रेप आर्वात देश एर्रकोट मीद कांग्रेस पार्टी जेगरेय जो विद्वेषपूरत राजकीय कर्नाटक प्रजु चर्मगीत पाड़ी ई फलता देश स्थाई ఒక తుఫాను లాక ఒక సునామీ లాక ఈ దేశ రాజకీయాలలో పెను మార్పు తీసుకురాబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలలో విస్తరించాలని ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ ఇక శ్రీరామచంద్రుడి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడిని వదిలేసి వజ్రంగబలి పేరు మీద రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిండు శ్రీరామచంద్రుడిని అవమానించిన భారతీయ జనతా పార్టీని వజ్రంగబలి ఆశీర్వదించాడు ఈ రోజు వజ్రంగబలి బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలను తిరస్కరించి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సమైక్యత కోసం ఈ రోజు వజ్రంగబలి తీర్పు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన నుంచి బయటికి వచ్చి ఈ దేశం యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది అదే విధంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసిండు బీజేపీని ఓడించడం ద్వారా నరేంద్ర మోడీని తిరస్కరించారు జెడిఎస్ ను తిరస్కరించడం ద్వారా కేసీఆర్ ను ఓడించిండు कर्नाटक एन कल फलता नरेंद्र मोदी केसीआर गारु अक्कड़ प्रजल तिरस्क इला कांग्रेस पार्टी गेलिपिंचडं द्वारा अस्थिरता राजकीय द्वारा हंग असेंब्ली द्वारा तन मनगड़ साधिंचालनुकुन्न केसीआर इला कर्नाटक प्रजल तिरस्क अदे विधा विद्वेषपूरितमैन राजकीयालनु मोदी तिरस्क సుస్థిరత పరిపాలనను దేశం యొక్క సంక్షేమం కోసం ఈ రోజు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పించారు ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ సాధారణంగా ఆహ్వానిస్తుంది ఇదే ఫలితాలు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి తెలంగాణ మీద ప్రభావం ఉంటుందా కర్ణాటక ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు ఆ తీర్పు ఇవ్వడం ద్వారా మోడీని తిరస్కరించడం ద్వారా కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారు దాంతోటి కేరళలో గాని తమిళనాడు గాని ఆంధ్రప్రదేశ్ గాని కర్ణాటకలో గాని తెలంగాణలో గాని దక్షిణ భారతదేశంలో మోడీని బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు రెండవది జెడిఎస్ ద్వారా హంగ అసెంబ్లీ తీసుకొచ్చి అస్థిర రాజకీయాలను సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టిండు కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ తో కూడుకున్న ప్రభుత్వమే తమిళనాడులో వచ్చింది స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో వస్తుంది రేపు తెలంగాణలో కూడా సుస్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము విభజించు పాలించు విధానానికి అస్థిర రాజకీయాలకు శాశ్వతంగా కాంగ్రెస్ చర్మగీతం పాడబోతుంది ఈ ఫలితాలు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో ఇంకా వేగంగా ఈ ఫలితాలు ముందుకు వెళ్ళబోతున్నాయి नेने राष्ट्र इप्ड वरुक 2014 अभी गतम
రాష్ట్రంలో కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, ఇట్లా 9 రాష్ట్రాలలో ప్రజలు తిరస్కరించిన బీజేపీ పార్టీని చీల్చడం ద్వారా పరోక్ష రాజకీయాలకు తెరలేపింది. ఇట్లాంటి పరోక్ష రాజకీయాలకు కర్ణాటక ప్రజలు తావు ఇవ్వరు. గత అనుభవాలు వీళ్ళ కలగ వెంటాడుతున్నాయి కాబట్టి వీళ్ళ క్యాంపు రాజకీయాలు కానీ ఉమ్ముక్కు రాజకీయాలు కానీ చీల్చే రాజకీయాలు కానీ కర్ణాటకలో తావు ఉండదు. స్పష్టమైన మెజారిటీతో కనీసంగా 125 స్థానాలలో కాంగ్రెస్ గెలిచి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది తిప్పుడు కళ్ళం ఆశ. ఓటర్లలో రూములు బుక్ చేసిన చీకట్లో జేడీఎస్ కేసీఆర్తో మంతనాలు జరిపిన ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. నేను స్పష్టంగా ఈరోజు చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, నీ మద్దతు వల్ల జేడీఎస్ గెలిచిన స్థానాలు, నువ్వు మద్దతు ఇచ్చింది జేడీఎస్ ఇప్పుడు జేడీఎస్ ఎవరు పక్షాన నిలబడాలో చంద్రశేఖరరావు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇవాళ జేడీఎస్ బీజేపీతో చర్చలు జరుపుతుందంటే నువ్వు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీతో అంటగాగాలని ఆలోచన చేయడాన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? మీ విధానం ఏంది? మీ ఆదేశం ఏంది? మీరెందుకు ఇప్పుడు రంగంలో దిగలేరు? బీజేపీ పాత్రను పోషించాలనుకుంటుండు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి నిర్ణయము విధానాన్ని ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు.